Dim dum da na da dim da na da dim dum da na da dim da na dim dum da na dim dum da na da dim da na na uda ni da da ni da na dir da na na uda ni da da ni da na dir da na na da na da di ya na da dim dum da na da dim da na dim dum da na da dim ఇకిరాలకులాంబోధి విధుమానందరూపిణం అనంతార్యతనోజాతం కృష్ణం వందే జగద్గురుం ఆరాధ్నమాయతీంద్ర శ్రీపదాబ్జే సత్వసిద్ధయే యద్రజోలే సవిక్షిప్తం సమస్తం చరజస్తమః సీతారామయతీంద్రశ్రీ భావవాంగ్మయబోధకం సహస్రముఖసందీప్తం శ్రీలక్ష్మణయతిం భజే. మాస్టర్ గారు ప్రేయర్స్ అండ్ మెడిటేషన్స్ అనే గ్రంథం గురించి వాళ్ళ తెలియజేయమన్నారు. ఈ ప్రేయర్స్ అండ్ మెడిటేషన్స్ అనేది ఒక సంకలనం అన్నమాట. అంటే ఇందులో మనకి కామన్ ప్రేయర్, రోజు మనం చేసుకునే ఉదయం సాయంత్రం చేసుకునే ప్రార్థన, దాని తర్వాత స్పిరిచువల్ సైకాలజీ అని మాస్టర్ గారు ప్రసాదించిన ఆంగ్ల గ్రంథం ఉంది, దాని వెనకాతల రోజు ఉదయం ప్రార్థన తర్వాత చేసుకోవాల్సిన మెడిటేషన్ అవి, దాని తర్వాత ప్రేయర్స్ అని ప్రిసెప్ట్స్ అని. ఈ ప్రిసెప్ట్స్ అనేవి ఏంటంటే మన నిత్య జీవితంలో రోజు ఆచరించాల్సిన వంటి వాటిని సూటిగా సెంటెన్సెస్గా ఇచ్చినవి ఉన్నాయి. అలాగే దాని తర్వాత ఋగ్వేద ప్రేయర్స్ అని ఉన్నాయి. ఋగ్వేదంలో ఉన్న మంత్రములకి, అంటే అగ్ని సూక్తం, వాయు సూక్తం, ఇంద్ర సూక్తం, సరస్వతి సూక్తం, ఇలా కొన్ని మంత్రాలకి మాస్టర్ గారు ఇంగ్లీష్లో ఇచ్చినవి. వీటిల్లో మైలైట్ అని ఆంగ్లంలో ఒక మ్యాగజైన్ వచ్చేది మాస్టర్ గారు ఉన్నప్పుడు. మాస్టర్ ఈకే గారు ఆ మ్యాగజైన్లో ఇచ్చిన మొత్తం వాటిని సంకలనం కింద ఈ మెడిటేషన్స్ అనే గ్రంథంలో వచ్చాయి. దాని తర్వాత గుడ్ లక్ ప్రేయర్స్, జోడియాక్ మెడిటేషన్స్, ఇవి కూడా మనం రోజు అనుసంధానం చేసుకోవాల్సినవి. అలాగే దాని తర్వాత మిస్టిక్ మంత్రమ్స్, మాస్టర్ సివివి గారు ఇచ్చిన మిస్టిక్ మంత్రమ్స్ అనేవి దీంట్లో ఇవ్వబడ్డాయి. మిస్టిక్ మంత్రమ్స్ తర్వాత మనకి యునైటెడ్ హీలింగ్ ప్రేయర్, మాస్టర్ సివివి గారు ఇచ్చిన హీలింగ్ ప్రేయరు, అలాగే యునైటెడ్ లార్డ్జ్ ఆఫ్ థియోసఫిస్ అనే దాని ఒక డిక్లరేషన్, ఇవన్నీ కూడా ఈ చిన్న గ్రంథంగా మనం చాలా సంవత్సరాల క్రితం మొదటిసారి అనంతకృష్ణ మాస్టర్ గారి షష్ఠి పూర్తికి ఇందులో కొన్ని ప్రేయర్స్, కొన్ని మెడిటేషన్స్ మాత్రం వేసుకున్నాము. దాని తర్వాత మైలైట్ మ్యాగజైన్లో అన్ని సంచికల నుంచి మాస్టర్ గారు ఇచ్చిన ప్రతి ప్రేయర్, మెడిటేషను, వాటిని మొత్తం మన అవకాశం ఉన్నంత వరకు సంకలనం చేసుకుని ఈ గ్రంథం కింద మనం సంకలనం చేసుకుని నిత్యపారాయణ చేసుకుంటున్నాం. సో ఇందులో మనకి మెడిటేషన్ అనే పదం మనం చాలా తరచుగా వాడుతున్నాం ఈ రోజుల్లో. యోగా ఒకటి, మెడిటేషన్ ఒకటి, చాలా సామాన్యమైన పదాలు అయిపోయాయి. ఇప్పుడు యోగా చేస్తున్నామండి, నేను రోజు మెడిటేషన్ చేస్తాను, కానీ దాని సైంటిఫిక్ సెన్స్లో, అంటే దాని నిజమైన అర్థంలో ఎంతమంది వాడుతున్నాం అనేది చాలా తక్కువ మంది అన్నమాట. అంటే యోగా అంటే ఎలాగైతే యోగాసనాలు అని అనుకుంటూ ఉంటాము, ఈ మెడిటేషన్ అది కూడా అలా కళ్ళు మూసుకుని కూర్చుంటే మెడిటేషన్, కాసేపు
అలా కళ్ళు మూసుకుని రిలాక్స్ అయితే మెడిటేషన్, అసలు మెడిటేషన్ అంటే ఏంటి అనేది మాస్టర్ గారు మనకి చెప్పారు. సో ఈ మెడిటేషన్ అనేది ఇప్పుడు మాస్టర్ గారు మనకి ఇచ్చిన డెఫినేషన్ ఏంటంటే అది కాన్సన్ట్రేషన్ కాదు, అంటే ఏదో ఒక వస్తువు మీదో లేదా ఏదో ఒక చిత్రం మీదో వాటి మీద మనం కాన్సన్ట్రేట్ చేస్తే అది మెడిటేషన్ కాదనమాట. లేదా మనకి ఎటువంటి ఆలోచనలు రాకుండా ఉండాలి, ఆలోచనలు రాకుండా ఉండడం, ఆలోచనలు రాకుండా ఉండాలనే ఆలోచన మిగిలిపోతుంది. మనం మెడిటేషన్ స్టార్ట్ చేసి మనకి ఏ ఆలోచన రాకూడదు, ఏ ఆలోచన రాకూడదు, ఏ ఆలోచన రాకూడదు, అదొక ఆలోచన అయిపోతుంది. సో ఈ మెడిటేషన్ అనేది మనం అర్థం చేసుకునేది కాదు, అర్థం చేసుకునేది కాకుండా మనకి లభించేది అన్నమాట. ప్రకృతి మనకి ఇచ్చేటువంటిది మెడిటేషన్ తప్ప దాన్ని మనం పొందేదో లేకపోతే మనం సాధించేదో కాదు. కానీ ఆ మెడిటేషన్ అనే స్థితి రావడానికి మనం పాటించాల్సినవి కొన్ని ఉంటాయి. అంటే మనకి లోయర్ మైండ్ అని ఒకటి, హయ్యర్ మైండ్ అని ఒకటి, రెండు ఉంటాయని చెప్తారు. ఈ లోయర్ మైండ్ అంటే ఏంటి, మనం చేసే పనులు, సాధారణంగా మనం చేసే ఆలోచనలు, మన రోజువారి నిత్య కార్యక్రమాలకి మనం ఉపయోగించే దాన్ని లోయర్ మైండ్ అంటారు, అంటే మామూలు మనస్సు అన్నమాట. ఇది కాకుండా హయ్యర్ మైండ్ అని కూడా మనలో ఒకటి ఉంటుంది, అంటే మనసుకి. సో మైండ్ ఈజ్ ద గేట్ వే అని చెప్తుంటారు కదా, అంటే మన ఈ లోక ప్రవృత్తికి అలాగే మనం పైన ఉన్నటువంటి సాధించవలసినటువంటి వాటికి ఈ మధ్యలో ఉండే గేట్ వేని మైండ్ అంటారు. సో దీనికి రెండు పక్కల అంటే లోయర్ మైండ్, సో ఇటు పక్క ఉన్నదాన్ని లోయర్ మైండ్ అని పిలుస్తారు, అటు పక్క ఉన్నదాన్ని హయ్యర్ మైండ్ అని పిలుస్తారు. ఈ మనం నిత్య ప్రవృత్తికి ఏదైతే ఉపయోగిస్తున్నామో అది హయ్యర్ మైండ్లో అబ్జార్బ్ అయినప్పుడు ఆ అబ్జార్బ్ అయిన స్టేట్నే మెడిటేషన్ అంటారని చెప్తారు మాస్టర్ గారు. సో ఇలా అబ్జార్బ్ అయిన స్టేట్ని మనం ఎప్పుడైనా అబ్జర్వ్ చేయగలుగుతామా అంటే సామాన్యంగా కూడా మనం అది మనం వాటిని అనుభవిస్తూనే ఉంటాం, కానీ మన మనకు అవి తెలియదు అన్నమాట. ఉదాహరణకి మాస్టర్ గారు మనకి చాలా లెక్చర్స్లో ఆ ఎగ్జాంపుల్ చెప్తారు. ఒకరికి మనకి చాలా ఇష్టమైన మ్యూజిక్ వింటున్నాం అనుకోండి, మనకి చాలా ఇష్టమైన మ్యూజిక్ వింటున్నప్పుడు ఇది మనకి పతంజలి యోగ సూత్రాల్లో కూడా చాలా చోట్ల మాస్టర్ గారు ఈ ఎగ్జాంపుల్ని చెప్తుంటారు. ఫస్ట్ మనం లోపలికి వెళ్ళి కూర్చున్నప్పుడు మనకు ఆ చుట్టూ ఉన్న హాలు, మన పక్కన ఎవరు కూర్చున్నారు, మన ఎదురు సీట్లు ఎవరు కూర్చున్నారు, ఆ పాడే గాయకుడు ఎవరు, వాడు వేసుకున్న ఏ కలర్ చొక్కా వేసుకున్నాడు, ఇవన్నీ కూడా మనకి దృష్టిలో ఉంటాయన్నమాట హాల్లోకి వెళ్ళి కూర్చున్నప్పుడు. అలా కొంచెంసేపు మొదలయ్యాక, గానం మొదలయ్యాక అలా మనం దాంట్లో అబ్జర్వ్ అవుతున్న కొద్దీ ఒక్కొక్కటి ఒక్కొక్కటి చుట్టూ ఉన్నవన్నీ మాయమైపోతూ ఉంటాయి. ఆ చుట్టూ మనం ఏ హాల్లో కూర్చున్నావో గుర్తుండదు, మన పక్కన ఎవరు కూర్చున్నాడో గుర్తుండదు, అలాగే పాడుతున్నవాడు ఎవడో కూడా మనకి కొంతసేపు అయ్యాక గుర్తుండదు, పూర్తిగా మనం ఆ గానంలోకి లీనమైపోతాం అన్నమాట. ఇది మన మనసుకి హత్తుకుని ఆ మనసు అందులో లీనమైపోయినప్పుడు. సో అలా లీనమైపోయాక ఓన్లీ మనం ఆ గానాన్ని అనుభవిస్తున్న స్థితి అంటే పూర్తిగా ఎక్స్పీరియన్స్ అనే స్టేట్లోకి, ఈ డీటెయిల్స్ అన్నీ పోయి ఎక్స్పీరియన్స్ అనే స్టేట్ ఒక్కటి మిగిలిపోతుంది కదా, ఆ మిగిలిపోయిన స్థితిని ధ్యానం అంటాం అన్నమాట. అంటే మనం విడిగా ఆ గానం విడిగా మనం వినడం, వాడు పాడడం, మన ఎక్స్పీరియన్స్ చేయడం, ఈ మూడు కాకుండా ఈ మూడు కరిగిపోయి ఒకే స్థితిలోకి వచ్చినప్పుడు దాన్ని మనం ఈ ధ్యానం అనే దానికి ఒక ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు అన్నమాట. అలాగే మనం పూర్తిగా మనకు గుర్తుండిన స్థితి ఇంకోటి కూడా ఉంటుంది, నిద్ర. మనం రాత్రి నిద్రపోతాం, నిద్రపోయినప్పుడు మనకి ఇంకేమైనా తెలిసిన స్థితి ఉంటుందా మన చుట్టూ, మన పక్కన ఉన్నవాడు అప్పుడు కూడా తెలియదుగా. మనం పడుకుని పోయాక మనం పూర్తిగా నిద్రలోకి జారిపోయాక మన పక్కన ఎవరున్నారో మనకేం తెలుస్తుందా, తెలీదు. సో అది కూడా మరి సమాధి, అది కూడా మరి ధ్యానమేనా? మరి ధ్యానానికి నిద్రకి తేడా ఏంటి? సాధారణంగా ధ్యానానికి వచ్చినప్పుడు నిద్ర వస్తుంటుంది కదా, మామూలుగా నాలంటి వాడికి ఏదో మాస్టర్ గారు చెప్పారు మనం బ్రీత్ని
అబ్జర్వ్ చేయాలి, ఉచ్ఛ్వాస నిశ్వాసాలని అబ్జర్వ్ చేయాలి. అబ్జర్వ్ చేయాలి అనుకుని సరే ఇలా నిటారుగా కూర్చుంటాం, కూర్చుని శ్వాసని అబ్జర్వ్ చేయడం మొదలు పెడతాం. అలా అబ్జర్వ్ చేస్తూ చేస్తూ ఉండగానే మనం ఎప్పుడు జారిపోతాం, నిద్రలోకి వెళ్ళిపోతాం. చాలామందికి అనుభవమే కదా ఇది. మాస్టర్ గారు ఒక చోట లెక్చర్ చెప్తున్నప్పుడు ఈ ప్రశ్న కూడా వేశారు. ఆయన డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెడిటేషన్స్ అనే ఒక లెక్చర్ ఉంది, ఆ లెక్చర్ గురించి చెప్తున్నప్పుడు అందులో ఒక చోట ఈ ప్రశ్న వస్తుందన్నమాట, సాధారణంగా ఇలా నిద్రలోకి వెళ్ళిపోవడం ఉంటుంది కదా అని. సో అప్పుడు మాస్టర్ గారు అక్కడ సమాధానం చెప్తారు, మన సూక్ష్మ స్థితుల్లో అంటే ఈథరిక్ ప్లేన్ యాస్ట్రల్ ప్లేను, సో ఈ సూక్ష్మ శరీరం అనే స్థితిలో కానీ లేదా మన ప్రాణమయ కోశం వీటిల్లో ఎక్కడైనా సరే ఈ టాక్సిన్స్ అలాగే ఉండకూడని ఇవి ఉన్నప్పుడు అలాగ అబ్జర్వ్ చేసిన వెంటనే నిద్రలోకి జారిపోతారట, అంటే ఉన్నంత వరకు. సో అది మొత్తం ఇంప్యూరిటీ పూర్తిగా నిర్మూలించబడినప్పుడు నిజమైన ధ్యానం అనే స్థితిలో నిలబడే అవకాశం వస్తుందిట. సో ప్రకృతి ఏంటంటే వీడికి ఆ లోపల ఆ టాక్సిన్స్ అన్నీ పోయే వరకు అలా శ్వాస మీద ధ్యాస పెట్టగానే నిద్ర వచ్చేస్తుందిట. నిద్ర వచ్చింది కదా అని అధైర్యపడి మానేయకండి అని చెప్పారు మాస్టర్ గారు. సో నిద్ర వచ్చినా ఆ నిద్ర పోయేంత వరకు కంటిన్యూ చేయమన్నారు. సో అలా చేస్తూ ఉండగా కొన్నాళ్ళకో కొన్ని సంవత్సరాలకో కొన్ని జన్మలకో తప్పకుండా అయితే ఆ ధ్యానం అనే స్థితిలోకి వెళ్తాం. అది ప్రకృతి మనకు కల్పించే అభయం, ఎందుకంటే ఎప్పుడు మనకు ముందుకు నడిపించాలనే తపన ఉంటూనే ఉంటుంది ప్రకృతికి. కాబట్టి మనకు నిద్ర వచ్చినా అధైర్యపడద్దు అని కూడా మాస్టర్ గారు చెప్పారు. సో ఇప్పుడు నిద్ర అనేది మనకి అన్కాన్షియస్ స్టేట్ అన్నమాట, అంటే పూర్తిగా అంటే మన చైతన్యానికి నాలుగు స్థితులని చెప్తారు కదా. ఒకటి మనకి మెలకుగా ఉన్నప్పుడు జాగ్రత్త, తర్వాత సుషుప్తి అంటే నిద్ర, స్వప్నం అని ఒక స్థితి, అలాగే తురీయం అంటే నాలుగోది అని చెప్తారు. సో మనకి జాగ్రత్త అనేది మనకి బాగానే తెలుసు, తర్వాత నిద్ర కూడా దానికి మించే తెలుసు బహుశా, స్వప్నం మనకి అంత అనుభవంలో అప్పుడప్పుడు వచ్చేది, అలాగే ఈ తురీయం అనే స్థితి ఇప్పుడు చెప్తున్నది అన్నమాట. అంటే నిద్ర అనేది అన్కాన్షియస్ అని అనుకోవచ్చు, కానీ ఈ మెడిటేషన్ అనేది సూప్రా కాన్షియస్ అని చెప్తారు మాస్టర్ గారు. సో అంటే ఇది అది ఎగ్జిస్టెన్స్లో లేకపోవడం నిద్ర అయితే సైమల్టేనియస్ ఎగ్జిస్టెన్స్ ఇన్ ఆల్ ప్లేన్స్, ఇది మాస్టర్ గారు ఎగ్జాక్ట్గా చెప్పే టర్మ్ మెడిటేషన్కి, యోగా అనే దానికి సైమల్టేనియస్ ఎగ్జిస్టెన్స్ ఇన్ ఆల్ ప్లేన్స్ అని మాస్టర్ గారు నిర్వచనం ఇస్తారు. సో ఇది మరి ఈ మైండ్ అనేది అబ్జార్బ్ అయిపోతుంది అని చెప్తున్నాం కదా, మెడిటేషన్ అనే స్థితిలో ఈ మైండ్ లోయర్ మైండ్ హయ్యర్ మైండ్లో అబ్జార్బ్ అయిపోతుంది అని చెప్తున్నాం. ఈ హయ్యర్ మైండ్ అంటే ఏంటి అనేది నెక్స్ట్ ప్రశ్న. సో ఎక్కడికి అబ్జర్వ్ అయిపోతుంది ఈ లోయర్ మైండ్స్ హయ్యర్ మైండ్? ఈ హయ్యర్ మైండ్ అనేది సూపరా కాన్షియస్ మైండ్ అని చెప్తున్నాం. ఈ సూపరా కాన్షియస్ మైండ్ అంటే స్పేస్ మైండ్ అన్నమాట, అంటే మనందరం కూడా ఈ చోటులో ఉన్నవాళ్ళమే. సో ఇప్పుడు నేను ఇక్కడ కూర్చున్నాను, ఇంకొకళ్ళు అక్కడ కూర్చున్నారు. సో ఇక్కడ కూర్చున్న చోటులో మనం జీవిస్తున్నాం అన్నమాట. మనం అంటే ఈ చోటే ఈ మెషిన్ ద్వారా వ్యక్తం అవుతుంది. మాస్టర్ గారు వాట్ ఈజ్ అన్ ఎలక్ట్రాన్ అని ఒక లెక్చర్ చెప్పారు, అది జెనీవాలో కొంతమంది సైంటిస్టులకి ఆయన చెప్పినటువంటి లెక్చర్. అది ఫిజిక్స్ సైంటిస్టులను కూర్చోబెట్టి ఆయన వాట్ ఈజ్ అన్ ఎలక్ట్రాన్ అని ఒక లెక్చర్ చెప్పారు. దాంట్లో ఆయన స్పేస్ గురించి చెప్పిన విషయాలు ఎంత అద్భుతంగా ఉంటాయంటే మనం దాన్ని కనీసం 10-15 సార్లు వింటే మనకి కొంత అంటే అర్థం అవడం అది ఆయన చేయాల్సిందే మనకు వచ్చినప్పుడు, కానీ మన ప్రయత్నంగా ఎన్ని ఎక్కువ సార్లు వింటే మనకు అంత బాగుంటుంది. అందులో స్పేస్ గురించి చెప్తారన్నమాట. సో ఈ స్పేస్ అనేది పాజిటివ్ స్పేస్ నెగిటివ్ స్పేస్ అని ఉంటాయి. అంటే ఇప్పుడు ఇక్కడ చోటు ఉంది కదా, ఇది ఖాళీ చోటు అన్నమాట. అదే నేను ఇక్కడికి మారినప్పుడు ఈ చోటు నేనుగా ప్రవర్తిస్తాను. సో ఇక్కడ జీవిస్తున్నది చోటు కానీ
ఈ మెషిన్ కాదు. మనం సాధారణంగా ఈ మెషిన్ తోటే, అంటే ఈ ఉపకరణంతో, శరీరం అనేది ఒక ఉపకరణం, ఈ ఉపకరణంతో ఇదే మనం అని అనుకునే భావనలోనే జీవిస్తూ ఉంటాం మన జీవితంలో చాలా మటుకు. అంటే ఇది మన శరీరం అని కాకుండా ఈ శరీరమే మనము అనే భావంతో జీవిస్తూ ఉంటాం. కాబట్టి ఇది మనకి అర్థం కావడం కొంచెం కష్టంగా ఉంటుంది. కానీ నిజానికి జీవిస్తున్నది చోటు. మాస్టర్ గారు ఇంకొక దీనికి సులువుగా అర్థం కావడానికి ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చెప్పేవాళ్ళు. ఒక నది ప్రవహిస్తుందిట, ఆ నది ప్రవహిస్తున్నప్పుడు అందులో కొండలు పెట్టారు. సో ఈ కొండలో నీళ్లు ఉన్నాయి, నదిలో కూడా నీళ్లు ఉన్నాయి. సో ఆ నది ఆకాశం లాంటిది. ఈ చెంబులో ఆ కొండలో ఉన్న నీళ్లు మన శరీరంలో ఉన్న చోటు లాంటిది. సో ఆ బయట ప్రవహిస్తున్న నీళ్లు ఆకాశం, ఆ కొండలో ఉన్న నీళ్లు మన శరీరంలో ఉన్న ఆకాశం అన్నమాట. సో ఇప్పుడు ఈ చోటులు మనలో, మనలో ఉన్న చోటు బయట ఉన్న చోటు ఒకటే అని తెలుసుకోవడమే ఆ ఈ లోయర్ మైండ్ హయ్యర్ మైండ్లో మెర్జ్ అవ్వడం అన్నమాట. అండ్ ఇది మనకి సులువుగా, అంటే ఈ సైంటిఫిక్ కాన్సెప్ట్స్ని చాలా సులువుగా మాస్టర్ గారు ఆ నది నాలుగు చెంబులు నీళ్ళు అని చెప్పి చక్కగా అరటిపండు వచ్చినట్టుగా చెప్పేసేవాడు. సో ఇప్పుడు మెడిటేషన్ అనేది అదొక రిజల్ట్ తప్ప ప్రాసెస్ కాదన్నమాట. అంటే మనం ఫాలో అవ్వాల్సిన ఈ సైంటిఫిక్ ప్రొసీజర్, అంటే మనం ముందు చెప్పుకుంటాం, మనకి స్పిరిచువల్ సైకాలజీ అనే పుస్తకంలో చివరిలో మాస్టర్ గారు ఆ పుస్తకం పూర్తయిన తర్వాత ఈ మెడిటేషన్ చేయడానికి కావలసిన ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. సో ఇన్స్ట్రక్షన్స్ ఏంటో చెప్పుకుంటాం మనం. సో ఆ ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవుతూ వచ్చినప్పుడు మెడిటేషన్ అనేది మనం పొందే ఒక స్థితి తప్ప, మన ఈ ప్రయత్నం ఏదైతే ఉందో అది మెడిటేషన్ కాదు. అంటే ఈ కళ్ళు మూసుకుని కూర్చోవడం లేదా ఒక రంగునో ఒక యంత్రాన్నో ఒక మంత్రాన్నో మనం ధ్యానం చేస్తూ ఉండేది అది ప్రయత్నం. ఈ ప్రయత్నం పొందిన ఈ ప్రయత్నం చేశాక భగవంతుడు ప్రకృతి మనకి ప్రసాదించే స్థితిని మనం మెడిటేషన్ అంటాం. మెడిటేషన్ అనేది ఒక స్థితి తప్ప ఈ చేసే ప్రయత్నం కాదన్నమాట. మనం సాధారణంగా ఈ చేసే ప్రయత్నానికి మెడిటేషన్ అని పేరు పెడతాం, కానీ మెడిటేషన్ అనేది చివరికి మనం పొందే స్థితి అన్నమాట. వరించేది మెడిటేషన్ అనేది అది మనం వరించడమే తప్ప మనం పొందడం అనేది ఉండదు. అచీవ్మెంట్ కాదు, అటైన్మెంట్ కాదు, అకంప్లిష్మెంట్. అంటే సిద్ధించేది, సిద్ధించేది తప్ప మనం పొందేది సాధించేది కాదు. సో ఎవరు, సో ఈ మెడిటేషన్ అనే స్థితి పొందినప్పుడు ఎలా ఉంటుంది అనే దానికి కూడా మాస్టర్ గారు దాంట్లోనే కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చారు. మనకి అంటే ఆ మెడిటేషన్ అనే స్థితిలో ఉన్నవాడు ఒక పుస్తకం చదివాడు అనుకోండి, ఆ పుస్తకాన్ని ముందు పేజీ నుంచి చివరి పేజీ వరకు చదవక్కర్లేదుట. ఆ మధ్యలో కొన్ని పేజీలు కొన్ని టాపిక్స్ అలా టచ్ చేస్తూ వెళ్తూ ఉంటే ఆ పుస్తకం తాలూకు సారం మొత్తం ఆటోమేటిక్గా తెలిసిపోతుందిట. ఉదాహరణకి మనకి ప్రాక్ పశ్చిమాలు అనే పుస్తకంలో చూస్తే మాస్టర్ గారు రాత్రికి రాత్రి ఎన్ని పుస్తకాలు చదివారో అందులో రాసి ఉంటుంది. అసలు అన్ని పుస్తకాలు చదివారు, ఇది ఏమైనా అంటే నిజంగా ఏమైనా ఇటు ఈ అట్ట ఆట వరకు చదివారా, ఎలా చదివారు అసలు? మనం ఆ పుస్తకాలు పేర్లు కనుక పీడిఎఫ్ మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు అవన్నీ మనకు దొరుకుతున్నాయి, అందులో ఆయన చెప్పినవి. ఏ పుస్తకం తీసినా ఆయన చెప్పిన టైంలో హ్యూమన్లీ ఇంపాసిబుల్, ఒక మనిషి ఆ రాత్రి అన్ని పుస్తకాలు చదవడం అనేది ఇంపాసిబుల్ అన్నమాట. మళ్ళీ ఆయనే అలా ఎలా చదవచ్చో ఇంకో లెక్చర్లో ఎక్కడో చెప్పారు కాబట్టి మనకు తెలిసింది తప్ప, లేకపోతే నమ్మశక్యం కాదు మనకి. సో అలాగ ఒక పుస్తకం చూస్తే కనుక వాళ్ళకి ఆ పుస్తకంలో ఆధార్ ఏమైతే ఇచ్చారో అవన్నీ వాళ్ళకి తెలిసిపోతాయట. అలాగే ఒక మనిషిని, ఒక డిస్పెన్సరీలో ఒక పేషెంట్ని చూశారనుకోండి, వాడు ఏమీ చెప్పక్కర్ లేకుండానే వాడికి ఏం రోగం ఉంది, ఆ రోగం ఎందువల్ల వచ్చింది, దాన్ని కరెక్ట్ చేయడానికి సొల్యూషన్ ఏంటి,
ఇవన్నీ ఆటోమేటిక్గా మనసుకి అందుతాయి, తెలుసుకోవడం కాకుండా అంటే ఇంట్యూటివ్గా అందుతాయి అన్నమాట. సో ఈ మెడిటేషన్ అనే స్థితి వచ్చిన వాళ్ళు ఎలా ఉంటారు, దాని తాలూకా అప్లికేషన్ ఏంటనేది కూడా మాస్టర్ గారు అందులో ఇచ్చారు. అలాగే మెడిటేషన్ ఎవరు స్టార్ట్ చేయొచ్చు, ఎవరైనా చేయొచ్చు. ఎందుకు అంటే ఇది కూడా చాలా, అంటే ఇప్పుడు మనకి పుస్తకం ఉంది అంటే ఈ పుస్తకం అందరూ చదవచ్చా అని కొంతమంది అడిగారు. అంటే ఇందులో ఏదో ఇంగ్లీష్లో రాస్తున్నాయి కదండి, అందరూ చదవచ్చా లేదా కొందరి కోసమే రాసిందా, శుభ్రంగా అందరూ చదవచ్చు. అందులో ఏమీ అంటే వీళ్ళ కోసం వాళ్ళ కోసం రాసిందైతే మాస్టర్ గారు ఇలా మనకి మ్యాగజైన్లో ప్రింట్ చేసో పుస్తకాల కింద ప్రింట్ చేసో ఇచ్చేవాళ్ళు కాదు. భగవంతుడు మనందరికీ కూడా ఒకే రకమైన ఇన్స్ట్రుమెంట్ ఇచ్చాడు, ఈ శరీరం కానీ మనస్సు కానీ. సో దీన్ని మనం ఎలా ఉపయోగించుకుంటాం, ఎంతవరకు ఉపయోగించుకుంటాం, ఎలా ఉపయోగించగలో చెప్పి ఇచ్చారు మనకి మహానుభావులు. వాళ్ళందరి జీవితాల ద్వారా మానవ శరీరాన్ని ఎంతవరకు ఎలా ఉపయోగించుకోవచ్చు అనేది ఎగ్జాంపుల్తో సహా వాళ్ళు మనకి ఇచ్చున్నారు వాళ్ళ జీవిత చరిత్రల ద్వారా. సో అది మనం ఉపయోగించుకుంటామా లేదా అనేది అది మనకు ఆ ఫ్రీడమ్ ఇస్తూ ఇవ్వవలసిన విషయాలు మట్టుకు ఏమీ దాచకుండానే ఇచ్చారు. ఆ తర్వాత ఎప్పుడు మొదలు పెట్టాలి, చేయొచ్చా లేదా అనే క్వశ్చన్ అయిపోయాక ఎప్పుడు చేయాలి, దాని ముహూర్తం ఏంటి, మనకు అనిపించిన వెంటనే ముహూర్తం అది. ఇవాళ మనకి చేయాలి అని అనిపించింది అనుకోండి, అంటే ప్రకృతి మెడిటేట్ చేయమని, మెడిటేషన్ అనేది చేయమని చెప్తుంది అనమాట. సో అనిపించిన వెంటనే బాగా మొదలు పెట్టేయడం మంచిది, ఎందుకంటే మళ్ళీ అనిపిస్తుందో లేదో మన మీద మనకే కష్టం కాబట్టి. ప్రకృతి మనకు ఆ ఊహ, ఈ మంచి పని చేయాలి అని అనిపించిన క్షణంలోనే కూర్చుని చేసేయడం అన్నిటికంటే ఉత్తమమైన ముహూర్తం. మాస్టర్ గారు ఎగ్జాక్ట్ వర్డ్స్లో మెడిటేషన్ గురించి చెప్పింది, మెడిటేషన్ ఈజ్ అలైన్మెంట్ ఆఫ్ వెహికల్స్ అని చెప్పారు. అంటే నేను అనే ఆత్మ, ఆ తర్వాత బుద్ధి, మనస్సు, ఆ తర్వాత ప్రాణమయ కోశము, ఆ తర్వాత ఇంద్రియాలు, మన శరీరం చేసే పని, ఇవన్నీ కూడా ఎలైన్ అయిపోయి అంటే లోపల ఉన్న దీపం ఏదైతే ఉందో ఇవన్నీ ఒక్కొక్క డోర్ అనుకుంటే కనుక ఆ లోపల ఉన్న దీపం, ఈ డోర్స్ అన్నీ కనుక ఒకే లైన్లో పెట్టామనుకోండి, లోపల ఎక్కడో ఒక దీపం పెట్టాం, బయట ఉండే విండోస్ అన్నీ ఒకదానికొకటి అడ్డదిడ్డంగా పెడితే ఆ దీపం అసలు బయటికి కనిపించదు. అలా కాకుండా ఆ విండోస్ అన్నీ ఒకే వరుసలో అమర్చామనుకోండి, ఎలైన్ అయిపోయి ఉంటే కనుక ఆ లోపల ఉన్న దీపం తాలూకు కాంతి చక్కగా కనిపిస్తుంది అన్నమాట. అలా కనిపించడాన్నే మెడిటేషన్ అని మాస్టర్ గారు ఇచ్చారు. సో ఇప్పుడు మనకి అందులో ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్, అంటే ఈ పుస్తకంలో మనకి ఇచ్చినవి డైరెక్ట్ ఇన్స్ట్రక్షన్స్ అన్నమాట. అంటే ఆ ప్రిసెప్ట్స్ కానీ ఆ మెడిటేషన్స్ కానీ వాటిని మనం ధ్యానం చేస్తున్నప్పుడు మనకి అనుభూతి వచ్చేవి తప్ప వాటి గురించి ఇది ఇది అని మాటల ద్వారా ఎక్స్ప్లెయిన్ చేసేవి చాలా తక్కువ. ఇది మనం వాటిని ఉచ్చరిస్తూ మనం ధ్యానం చేసినప్పుడు మనకి మన పాత్రను బట్టి అందేవే ఇందులో చాలా ఎక్కువ ఉంటాయి. ఇది ఒక వేద పుస్తకం లాంటిది, ఇందులో ఇచ్చినవి ఆంగ్ల భాషలో ఉన్నాయి కానీ వేద మంత్రంతో సమానమైనటువంటివి. ఇది వేదానికి అంటే మంత్రానికి భాషతో సంబంధం లేదు, శబ్దమే ప్రధానం. సో ఇందులో మాస్టర్ గారు ఇచ్చిన స్పిరిచువల్ సైకాలజీ మెడిటేషన్స్ అన్నీ కూడా వేద మంత్రాలతో సమానమైనటువంటివి. అవి ఆంగ్ల భాషలో ఉన్నాయి, మంత్రాలు కాదు అని మనం పొరపాటును కూడా అనుకోకూడదు. సో ఇందులో మాస్టర్ గారు ఈ మెడిటేషన్స్ చేయడానికి ముందు ఫాలో అవలసిన ఇన్స్ట్రక్షన్స్ కొన్ని ఇచ్చారు. స్పిరిచువల్ డైరీ మెయింటైన్ చేయమని చెప్పారు. ఆ స్పిరిచువల్ డైరీ తాలూకా అట్ట ఆరెంజ్ రెడ్ కలర్లో ఉండాలి, ఆరెంజ్ రెడ్ కలర్లో ఉండాలి, అలాగే సింగిల్ లైన్తో ఉండాలి అది చెప్పారు. అలాగే ఆ మెడిటేషన్ డైరీ ఏదైతే ఉందో కూడా రోజు క్యారీ చేయాలని చెప్పారు. మొత్తం రోజంతా కూడా మనకు కూడానే ఉండాలి, ఎవరికి ప్రదర్శించకూడదు.
అలాగే ప్రదర్శించట్లేదు అని వీడేదో దాస్తున్నాడు అని అవతలాడికి అనిపించకుండా దాన్ని ఉంచుకోవాలి. అలాగే రోజు ఒకటే ప్లేస్లో ఒకే టైంకి మెడిటేషన్ చేయమన్నారు. అంటే మన ఇంట్లో రోజు ఒక ప్లేస్ని మెడిటేషన్ కోసం కేటాయించి అదే ప్లేస్లో రోజు మనం మెడిటేట్ చేసుకోవాలి. ఈ ఇందాక మనం చెప్పుకున్నాం చూసారా, స్పేస్ మైండ్ అలాగే ఇండివిజువల్ మైండ్ అని. ఈ ఇండివిజువల్ మైండ్ స్పేస్ మైండ్లోకి మెర్జ్ అవ్వడాన్ని మెడిటేషన్ అని చెప్పుకున్నాం. స్పేస్ అంటే ఆ స్పేసే మన మైండ్ కింద పనిచేస్తుంది అని చెప్పుకున్నాం. సో దాన్ని మనం ఇక్కడ కనెక్ట్ చేసుకోవాలి. రోజు ఒకే స్పేస్లో కూర్చుని మెడిటేట్ చేస్తే అదే స్పేస్ అలా ఛార్జ్ అవుతూ ఉంటుంది అన్నమాట. సో ఇందాక ఛార్జ్డ్ స్పేస్ అలాగే నార్మల్ స్పేస్ అని చెప్పుకున్నాం కదా. సో రోజు ఒకే చోట కూర్చుని మెడిటేషన్ చేస్తూ ఉంటే ఆ చోటు మన ద్వారా పనిచేస్తూ దానికి ఆ చోటుకి అలవాటు అవుతుంది. సో మనం మీరు సీక్రెట్ డాక్టర్ అనే పుస్తకంలో కొన్ని చోట్ల మేడం లెవెట్స్ గారు ప్రత్యేకంగా ఈ స్పేస్ గురించి ఇచ్చారనమాట. అంటే మనకు మాస్టర్ గారు కూడా కొన్ని లెక్చర్స్లో చెప్పారు, ఒక మహానుభావులు తపస్సు చేసిన ప్లేస్లో కూర్చుంటే కొన్ని వేల సంవత్సరాల క్రితం తపస్సు చేసిన ప్లేస్లో కూడా ఆ శక్తి అలాగే ఉంటుంది. అంటే చోటుకి అన్ని సంవత్సరాల క్రితం జరిగిన విషయాలు కూడా గుర్తుపెట్టుకునే శక్తి ఉంటుంది. అలాగే మనం సాధన ప్రారంభించేటప్పుడు కూడా రోజు ఒకే చోటులో కూర్చుని అక్కడే కంటిన్యూ చేస్తూ ఉంటే చాలా మంచి ఫలితం ఉంటుంది. అలాగే దాని తర్వాత అదే టైంలో కూడా రోజు ఒకే సమయానికి అంటే ఇష్టం వచ్చిన టైంలో చేయడం కాకుండా ఎలాగైతే స్పేస్లో మనం రోజు చేస్తూ ఉంటే ఒక శక్తి ఉత్పన్నం అవుతుందో రోజు ఒకే సమయానికి పనిచేయడం కూడా అలాగే శక్తిని ప్రసరింపజేస్తుంది. అలాగే రోజు ఒకే పని చేయడంలో ఇంకొక ఇది కూడా చెప్పారు మాస్టర్ గారు. అంటే ఇప్పుడు రోజు ఒకే టైంకి రోజు పొద్దున్నే 6 గంటలకి రేడియోలో ప్రేయర్ పెట్టామనుకోండి, మనం ప్రేయర్ చేయడానికి ఆ రేడియోలోంచి వచ్చిన ప్రేయర్కి తేడా ఉండాలన్నమాట. అంటే రోజు ఆ పొద్దునే ఓ అని ఏదో ఆరైపోయింది మొదలెట్టండి అన్నట్టు కాకుండా అదే ఉత్సాహంతో చైతన్యవంతంగా చేస్తూ ఉండాలన్నమాట. అంటే రోజు వస్తున్నా కూడా సూర్యోదయం చూడండి, రోజు వస్తున్నా సరే ఎంత బాగుంటుందో. అలాగే మనం కూడా రోజు చేసే ప్రార్థనలో అది ఆ ఉత్సాహంతో చేయాలన్నమాట. అంటే మోనోటోనస్ అయిపోకుండా మెకానికల్గా కాకుండా ఉత్సాహంతో చేస్తూ ఉండాలి. అలాగే ఒకవేళ ఎప్పుడైనా ప్లేస్ చేంజ్ చేస్తూ ఉంటే కనుక ఆ ప్లేస్ చేంజ్ అవుతాను ముందే చెప్పాలని చెప్పారు మాస్టర్ గారు. మీ అన్నోన్ మాస్టర్కి ఇండికేట్ చేయండి అని రాశారు. సో అలాగా 6 గంటలకి నమస్కారం మాస్టర్ అని అనుకున్నాక 1/2 గంట సేపు మైండ్ని అబ్జర్వ్ చేయమన్నారు. సో మైండ్లో ఎటువంటి థాట్స్ వచ్చినా సరే వాటిని రికార్డ్ చేసుకోమన్నారు. ఒకవేళ ఏమీ రాలేదు, రానప్పుడు ఒక శ్వేత పద్మాన్ని భ్రూమధ్యంలోనూ శిరస్సులోనూ ధ్యానం చేయమన్నారు. శ్వేత పద్మాన్ని భ్రూమధ్యంలోనూ తలలోనూ కూడా 2 చోట్ల కూడా ధ్యానం చేయమన్నారు. ఇలా ధ్యానం చేసేటప్పుడు వచ్చిన వాటిని వచ్చిన ఇన్స్ట్రక్షన్స్ని అంటే ఆ రోజు మనం చేయాల్సిన పనులు కావచ్చు, లేదు డయాగ్రామ్స్ కావచ్చు, లేదు ఏదైనా మంత్రాలు కావచ్చు, ఏమొచ్చినా సరే వాటిని నోట్ చేసుకోమన్నారు. సో ఇది ఒకవేళ మనకేమీ రాలేదనుకోండి, ఏమి రాలేదు కదా అని అదే పడక్కర్లేదు. మనకు రావాల్సినప్పుడు వచ్చేవి తప్ప మనం కల్పించుకోగలిగేవి కాదు. మనం చేయాల్సిన పని చేస్తూ ఉండే తప్ప ఏం జరగాలో ఆశించకుండా అది చేస్తూ ఉండడమే. అలాగే బీ ఎలోన్ మెంటల్లీ ఇన్ ద ఫిజికల్ ప్రెజెన్స్ ఆఫ్ అదర్స్ అన్నారు. అంటే ఎంతమంది ఉన్నా సరే వాళ్ళందరిలోనూ ఒక్కళ్ళనే చూస్తూ ఉండడమే బీయింగ్ ఎలోన్. బీ ఎలోన్ మెంటల్లీ అన్నారు తప్ప బీ ఎలోన్ ఫిజికల్లీ అనలేదు. జాగ్రత్తగా చదువుకోవాలి. బీ ఎలోన్ మెంటల్లీ ఇన్ ద ఫిజికల్ ప్రెజెన్స్ ఆఫ్ అదర్స్. అలాగే వాదనలు పెట్టుకోవద్దన్నారు. ఆ సెంటెన్స్ వాడికి ఏదో అర్థమైంది, మనకేదో అర్థమైతే నీ తప్పు నాదే కరెక్ట్. సో అలా కాకుండా మనకేది అర్థమైందో మనకు అనుభవమైంది మనది, వాడికి అనుభవమైంది వాడిది, ఇలా అక్కర్లేని డిస్కషన్స్ పెట్టుకుని టైం వేస్ట్ చేయకుండా ఉండాలి. అలాగే మీ గురువు గొప్పవాడా నా గురువు గొప్పవాడా, అలా 4 కూర్చున్నారు అనుకోండి, మా గురువుగారు ఇలా ధ్యానం చేయమన్నారు, మా గురువుగారు ఇలా చేయమన్నారు. సో ఈ రెండిట్లో ఏది గొప్పది అనేది ఫస్ట్ బుర్రలోంచి తీసేయాలి. డు నాట్ కంపేర్ అండ్ కాంట్రాస్ట్ గురుస్. అలాగే ఎవరైనా అడిగితే, అంటే మన బిహేవియర్కి సంబంధించినవి కూడా చెప్పారన్నమాట, ఎవరైనా అడిగితే
మనకి కరెక్ట్గా తెలిస్తే సలహా చెప్పమన్నారు. అడగకుండా సలహా చెప్పకూడదు, అలాగే అడిగితే మనకి తెలిస్తే కనుక చెప్పకుండా కూడా ఉండకూడదు. రెండు కూడా ఈక్వల్గా ఇంపార్టెంట్. ఇది మనకి బ్లావెట్స్కే గారు ఇచ్చిన గోల్డెన్ స్టేర్స్లో కూడా వస్తుంది. అలాగే ఆహారం గురించి మోర్ క్వాలిటేటివ్ అంటే క్వాంటిటీ ఎక్కువ కాకుండా క్వాలిటీ ఎక్కువగా ఉండే పదార్థాలు తీసుకోమన్నారు. ఎక్కువగా లిక్విడ్స్కి సంబంధించినవి. యూజ్ ప్లెంటీ ఆఫ్ వాటర్ టు వాష్ హ్యాండ్స్ ఫేస్ అండ్ ఫీట్, అంటే ముఖం చేతులు కాళ్ళు శుభ్రంగా కడుక్కుంటూ ఉండాలి రెగ్యులర్గా. అవాయిడ్ హెవీ డిన్నర్స్, రాత్రిపూట ఎక్కువగా ఆహారం తీసుకోకుండా ఉండాలి. అలాగే ఎకానమీ ఆఫ్ స్పీచ్, అక్కర్లేనివి కావాల్సినవి అంటే కావాల్సినవి మాత్రమే మాట్లాడుతూ అక్కర్లేనివి పూర్తిగా తీసేయమన్నారు. ఎకానమీ ఆఫ్ స్పీచ్ అంటే మనం మాట్లాడుతున్నా ఫ్రీగానే వస్తుంది కదా అని ఊరికే లెక్చర్స్ ఇచ్చేయకుండా అవతల వాడికి ఉపయోగపడేవి మనకు ఉపయోగపడేవి వీటిని చూసుకుని మాట్లాడాలి. అలాగే ఎకానమీ ఆఫ్ టైం అంటే మనకి టైం ఉందనుకోండి దాన్ని ఎలా స్పెండ్ చేస్తున్నాం, మనకి ఫ్రీ టైం ఉంది ఇవాళంతా ఆ ఫ్రీ టైంని మనం ఎలా స్పెండ్ చేస్తున్నాం అనేది చూసుకోవాలి. అలాగే మనీ, మన దగ్గర కావాల్సిన మనకు అవసరమైన దానికంటే ఎక్కువ ధనం ఉన్నప్పుడు దాన్ని మనం ఎలా స్పెండ్ చేస్తున్నాము, మీనింగ్ఫుల్గా స్పెండ్ చేస్తున్నామా లేదా అనేది ఇంపార్టెంట్ ఇక్కడైనా. అలాగే ఎకానమీ ఆఫ్ ఎనర్జీ, మన శక్తిని మనం ఎలా స్పెండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఇవన్నీ కూడా అంటే ఈ వాక్ కానీ మన శక్తి కానీ ఇవన్నీ మనవి అని మనం అనుకుంటున్నాం తప్ప నిజానికి మనకి ఇవ్వబడినవి. మనం ఇప్పుడు ఆహా ఇప్పుడు ఒక శవం ఉందనుకోండి, ఆ శవానికి నోట్లో అన్నం కూరితే దానికి ఎనర్జీ వస్తుందా? రాదు కదా. మనలో ఈ ఆహారం శక్తిగా ఒక చైతన్యం కన్వర్ట్ చేస్తుంది. ఆ శక్తిని మనం ఎలా ఉపయోగిస్తున్నాం అనేది మనం జాగ్రత్తగా స్పెండ్ చేయమన్నారు. అలాగే లెర్న్ టు స్మైల్ విత్ హార్ట్ మైండ్ అండ్ ఫేస్, హృదయంతో నవ్వమన్నారు. హృదయంతో మనస్సుతోటి అప్పుడు ముఖంతో నవ్వు అనేది, అంటే ఏదో పక్కవాడు వచ్చాడు నవ్వకపోతే బాగుండదు అని ఇలా నవ్వడం కాకుండా నిజంగా హృదయంతో వాడి అందు ప్రేమతోటి వాడు నవ్వాలన్నమాట. అలాగే ఈ మెడిటేషన్స్ ఇందులో ఏమైతే ఇచ్చారో దే ఆర్ టు బి వోకల్లీ అటర్డ్ అండ్ హర్డ్, అంటే గట్టిగా మనం పైకి ఉచ్చరిస్తూ వినాలి, అంటే లోపల చదువుకోవడం కాదు మంత్రాన్ని ఉచ్చరిస్తూ వినాలి. దిస్ ప్రొడ్యూసెస్ వైబ్రేషన్స్ ఆన్ ఆల్ ప్లేన్స్, వెల్ అరేంజ్డ్ సౌండ్స్ లీడ్ ద లోయర్ వెహికల్స్ టువర్డ్స్ ప్యూర్ బుద్ధి. సో ఇలాగా అమర్చబడిన సౌండ్స్ ఈ మంత్రాలు ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఉచ్చరిస్తూ విన్నప్పుడు మనలో ఇందాక చెప్పుకున్నాం కదా లోయర్ వెహికల్స్ అని, అంటే మనస్సు ఇవన్నీ కూడా అలైన్మెంట్ ఏదైతే జరగాలో మెడిటేషన్ కోసం ఆ అలైన్మెంటు ఈ శబ్దాలను ఉచ్చరిస్తూ వినడం ద్వారా జరుగుతుందన్నమాట. సో ఈ ఉచ్చరిస్తూ ఇందాక మనం చెప్పుకున్నాం కదా, అంటే ఏ లాంగ్వేజ్లో అయినా ఉండొచ్చు శబ్దం అనేది ఇంపార్టెంట్ అని మాస్టర్ గారు ఇందులో ఇచ్చిన ప్రిసెప్ట్స్లో ఒక దగ్గర వస్తుంది, వేర్ మ్యూజిక్ నాట్ మీనింగ్ ఈజ్ ద ఇంపోర్ట్ ఆఫ్ లాంగ్వేజ్ అని ఇస్తారు. వేర్ మ్యూజిక్ నాట్ మీనింగ్ ఈజ్ ద ఇంపోర్ట్ ఆఫ్ లాంగ్వేజ్ అని ఇస్తారు. సో అలాగే మాస్టర్ గారు అంటే ఈ మెడిటేషన్స్ మనకి ఇచ్చింది స్పిరిచువల్ సైకాలజీ అనే గ్రంథంలో చివరిని ఇచ్చారన్నమాట. సో వాటిలో మాస్టర్ గారు అకల్ట్ కీబోర్డ్ అని ఒకటి ఇచ్చారు. ఆ అకల్ట్ కీబోర్డ్ అనే దాని తాలూకా ఏంటంటే కలర్, రంగు, శబ్దము, సౌండ్, అలాగే షేప్స్ అంటే యంత్రములు ఇలాంటివి, అలాగే నెంబర్స్ సంఖ్యలు ఈ నాలుగింటిని అకల్ట్ కీబోర్డ్ అన్నారు. అంటే ఈ అకల్ట్ కీబోర్డ్ అంటే ఏంటంటే సో వీటిని ధ్యానం చేసేటప్పుడు అంటే ఈ శబ్దాన్ని ఉచ్చరిస్తున్నప్పుడు కావచ్చు, ఒక రంగుని ధ్యానం చేసేటప్పుడు కావచ్చు, ఒక సంఖ్య తాలూకా పొటెన్సీని ధ్యానం చేసేటప్పుడు కావచ్చు, అలాగే యంత్రముని ధ్యానం చేసేటప్పుడు, వీటిని మనం అలా కంటిన్యూస్గా అబ్జర్వ్ చేసినప్పుడు మనలో మనకి తెలియకుండానే రావలసిన మార్పులు వస్తాయన్నమాట. సో ఈ మెడిటేషన్స్ 93 ఇచ్చారు మాస్టర్ గారు. వీటిల్లో వరుసగా మనం చూస్తూ వెళ్తుంటే కనుక వీటిల్లో ఈ కీబోర్డ్ అనేది కనిపిస్తుంది. కొన్ని చోట్ల నెంబర్స్ ఇవ్వబడ్డాయి, కొన్నిట్లో కొన్ని షేప్స్ ఇచ్చారు, కొన్నిట్లో సౌండ్ అనేది ప్రతి దాంట్లోనే ఉంది,
అలాగే కొన్ని చోట్ల రంగులకు సంబంధించినవి ఇచ్చారు. సో ఈ అకల్ట్ కీబోర్డ్ ద్వారా మనకు చేయాల్సిన అటువంటివి ఈ మెడిటేషన్స్లో వరుసగా ఇచ్చారన్నమాట. సో ప్రాసెస్ ఆఫ్ మెడిటేషన్ రిక్వైర్స్ దీస్ ఫోర్ టైప్స్ ఆఫ్ సింబల్స్ ఫర్ గ్రాడ్యువల్ అన్ఫోల్డింగ్ ఆఫ్ కాన్షియస్నెస్. అంటే మనలో రావాల్సిన విప్పారవలసినటువంటి పొరలు వీటిని మెడిటేట్ చేస్తుండడం వల్ల ఆటోమేటిక్గా జరుగుతాయన్నమాట. ఈ స్పిరిచువల్ సైకాలజీ మెడిటేషన్స్లో మొదటిది రిమెంబర్ ద గివర్. హీ గేవ్ దిస్ ఫ్రేమ్. యు ఆర్ ద బుక్. ఐ ఆమ్ ది వన్ కాపీ ఇన్ ఎగ్జిస్టెన్స్. ఐ ఆమ్ కాపీడ్ ఫ్రమ్ ద పేరెంట్ మ్యానుస్క్రిప్ట్. రిమెంబర్ ద గివర్. ఈ ఫ్రేమ్ ఎవరిచ్చారు అనేది గుర్తుపెట్టుకోమన్నారు. హీ గేవ్ దిస్ ఫ్రేమ్ అంటే ఇది నువ్వు పొందినటువంటిది కాదు, నీకు ఇవ్వబడినటువంటిది. యు ఆర్ ద బుక్. ఐ ఆమ్ ది వన్ కాపీ ఇన్ ఎగ్జిస్టెన్స్. ఐ ఆమ్ కాపీడ్ ఫ్రమ్ ద పేరెంట్ మ్యానుస్క్రిప్ట్. ఈ మెడిటేషన్ చదివినప్పుడు మేడం బ్లావెట్స్కీ గారు రచించిన రెండు గ్రంథాలు కూడా గుర్తొస్తాయి. ఆవిడ ఐసిస్ అన్వీల్డ్ అనేది, తర్వాత సీక్రెట్ డాక్ట్రిన్, రెండు గ్రంథాలు అంటే చాలా గ్రంథాలు రచించారు. వాటిలో చాలా ముఖ్యమైనవి, అందరికీ తెలిసినవి ఈ రెండు గ్రంథాలు. ఆ రెండు పుస్తకాల్లో కూడా మొదటి సెంటెన్స్ ఇదే ఉంటుంది. ఐసిస్ అన్వీల్డ్ అనే గ్రంథం తీసుకుంటే ఆవిడ అందులో ఆవిడ వాక్యాలు ఇలా ఉంటాయి. దేర్ ఎగ్జిస్ట్ సమ్వేర్ ఇన్ దిస్ వైడ్ వరల్డ్ ఎన్ ఓల్డ్ బుక్. ఒక ప్రాచీనమైన, ఒక పురాతనమైన పుస్తకం ఉందిట ఎక్కడో ఈ ప్రపంచంలో. వీ డు నాట్ నో ద ఫ్యాబ్రిక్ అపాన్ విచ్ ఇట్ ఈస్ రిటన్. అది దేని మీద రాసింది అంటే ఆ కాగితం ఆ ఎలాంటిది అనేది తెలియదుట మనకి. ఇట్ ఈస్ ద ఓన్లీ ఒరిజినల్ కాపీ నవ్ ఇన్ ఎగ్జిస్టెన్స్. అలాంటిది ఒక్కటే కాపీ ఉందిట, ఇంకెక్కడా లేదుట. ఇట్ ఈస్ ద ఓన్లీ ఒరిజినల్ కాపీ ఇన్ ఎగ్జిస్టెన్స్. ద మోస్ట్ ఏన్షియంట్ హీబ్రూ డాక్యుమెంట్స్ ఈజ్ కంపైల్డ్ ఫ్రమ్ ఇట్. సో ఇక్కడ చూడండి, ఐ ఆమ్ ది వన్ కాపీ ఇన్ ఎగ్జిస్టెన్స్. మాస్టర్ గారు ఇచ్చిన ఫస్ట్ మెడిటేషను ఐసిస్ అన్వీల్డ్లో ఉన్న ఫస్ట్ సెంటెన్స్, ఏమీ తేడా లేదు. ఐ ఆమ్ కాపీడ్ ఫ్రమ్ ద పేరెంట్ మ్యానుస్క్రిప్ట్. ఆవిడ హీబ్రూ డాక్యుమెంట్స్, అన్నిటికంటే పురాతనమైన హీబ్రూ డాక్యుమెంట్ దాని నుంచే కాపీ చేశారట. అలాగే సీక్రెట్ డాక్ట్రిన్లో ఫస్ట్ సెంటెన్స్ ప్రోయమ్ అని ఉంటుంది ఇంట్రడక్షన్ తర్వాత. ఎన్ ఆర్కేయిక్ మాన్యుస్క్రిప్ట్ విచ్ కెనాట్ బి డిస్ట్రాయిడ్. ఇది కూడా అదే పురాతనమైన మాన్యుస్క్రిప్ట్ ఒకటి ఉందిట, అది ఎవరూ డిస్ట్రాయ్ చేయలేరట. వాటర్తో కానీ, ఫైర్తో కానీ, ఎయిర్తో కానీ అది ఆ రచయిత కంటి ఎదురుకుండా ఉంది. అక్కడి నుంచే నేను రాస్తున్నాను అని ఆవిడ చెప్తుంది. ఎన్ ఆర్కేయిక్ మాన్యుస్క్రిప్ట్ విచ్ కెనాట్ బి డిస్ట్రాయిడ్ బై వాటర్ ఫైర్ అండ్ ఎయిర్ ఈజ్ బిఫోర్ ద రైటర్స్ ఐ. సో ఇక్కడ ఆవిడ చెప్తున్నటువంటి పుస్తకం ఏంటండి? సో ఈ రెండిట్లో కూడా, ఇందులో కూడా ఫస్ట్ పుస్తకమే ఇచ్చారు. సీక్రెట్ డాక్టరీన్లో ఆవిడ ఆ పుస్తకమే చూసి రాస్తుంది. అలాగే ఈ ఇట్ ఈస్ నాట్ ఎ బుక్ రిటన్ బై ఎనీ హ్యూమన్. ఇట్ ఈస్ దేర్ ఇన్ నేచర్ ఫ్రమ్ విచ్ మ్యాన్ కాపీస్ అగైన్ అండ్ అగైన్. సో ఇది ప్రకృతిలో ఉన్నదిట. అంటే ఇది నిజానికి అంటే ఎక్కడో ఒక చోట గుహల్లో ఉండే పుస్తకం కాదు. మాస్టర్ గారు అందులో ఆవిడ ఇస్తుంది అనమాట, ఇట్ ఈస్ దేర్ ఇన్ ద కేవ్ టెంపుల్స్ అని ఇస్తుంది. అంటే ఏదో గుహల్లో ఉందని కాదు. పురుష సూక్తం అనే దానికి మాస్టర్ గారు ఆంగ్లంలో ఇచ్చిన వ్యాఖ్యానం ఉంది. ఆ క్యాసెట్స్లో మాస్టర్ గారు దీని గురించి చెప్పారు. సో ఇట్ ఈస్ నాట్ ఎ బుక్ రిటన్ బై ఎనీ హ్యూమన్ బట్ ఇట్ ఈస్ దేర్ ఇన్ నేచర్ ఫ్రమ్ విచ్ మ్యాన్ కాపీస్ అగైన్ అండ్ అగైన్. సో ఈ కేవ్ టెంపుల్స్ అంటే ఏంటంటే మానవుడి లోపల ఉన్నటువంటి పొరలుట. అంటే మనం ఇందాక చెప్పుకుంటున్నాం కదా, ఈ మనస్సు, బుద్ధి, అలాగే ప్రాణము, శరీరము, ఇవన్నీ కూడా ఇందులో ఉన్న పొరలు. ఈ పొరల్లో ఉన్నటువంటి దాన్నే ఆవిడ కేవ్ టెంపుల్స్ అని వర్ణించిందిట. సో ఇందులో ఈ ఫస్ట్ మెడిటేషన్ చదివినప్పుడు మాస్టర్ గారు ఆ పురుష సూక్తంలో ఇచ్చిన వ్యాఖ్యానం
గుర్తొచ్చింది. సో ద వన్ కాపీ ఇన్ ఎగ్జిస్టెన్స్ ఈజ్ ఐయామ్. సో ఈ వన్ కాపీ అనేది ఏమిటి, నేను అనేటువంటిదే ఆ వన్ కాపీట. దిస్ బుక్ ఈజ్ హిడెన్ ఇన్ కేవ్ టెంపుల్స్, దట్ ఈజ్ అవర్ ఓన్ లేయర్స్ ఆఫ్ కాన్షియస్నెస్. మనలో ఉన్న చైతన్యపు పొరలలో ఉన్నదే ఈ ఐయామ్ అనే పుస్తకం. అండ్ ఐయామ్ ఈజ్ ఆల్వేస్ సింగులర్. ఐయామ్స్ అని ఎప్పుడు ఉండదు. ఎవరన్నా సరే నేననే అనాలి, నేనులు ఉండదు కదా. ఇప్పుడు మీరన్నా నేననే అనాలి, నేనన్నా నేననే అనాలి. సో ఈ నేనులు అనేది కాకుండా ఎప్పుడు కూడా నేను అనేది ఎప్పుడు ఒక్కటే ఉంటుంది. అందుకే ఐయామ్ ది వన్ కాపీ ఇన్ ఎగ్జిస్టెన్స్ అని ఇచ్చారు. సో అంటే ఈ మొత్తం పుస్తకం, ఈ మెడిటేషన్స్ అనేది దేని గురించి, ఈ ఐయామ్, ఐయామ్ దట్ ఐయామ్ అని తెలియడానికి. అంటే ఈ నేను అని ఏదైతే అనుకుంటున్నామో ఆ పరమాత్మ అనే హయ్యర్ ఐయామ్, అంటే ఈ చిన్న వెలుగు ఆ పెద్ద వెలుగులో కలవడమే మెడిటేషన్ అనమాట. సో ఇందాక అబ్జార్ప్షన్ ఆఫ్ లోయర్ మైండ్ ఇన్ హయ్యర్ మైండ్ అని ఫస్ట్ చెప్పుకున్నాం కదా. ఆ చెప్పుకున్న దానికి కల్మినేషన్ అంటే దేని గురించి ఇదంతా అనేటువంటిది మనకి మొదటి దాంట్లోనే చెప్పుంటుంది. ఐయామ్ ది వన్ కాపీ ఇన్ ఎగ్జిస్టెన్స్, ఐయామ్ కాపీడ్ ఫ్రమ్ ద పేరెంట్ మ్యానుస్క్రిప్ట్. అలాగే ఇందులో మెడిటేషన్ 12 చూస్తే కనుక మెడిటేషన్స్ ఎక్కడి నుంచి అందాయి అనేటువంటిది అందులో క్లియర్గా ఇచ్చారు. దీస్ ఆర్ ఫ్రమ్ హయ్యర్ సర్కిల్స్, దీస్ ఆర్ ఫ్రమ్ హూమ్ ఐ ఫాలో టు దోస్ హూ ఫాలో మీ. దీస్ ఆర్ ఫ్రమ్ హయ్యర్ సర్కిల్స్, దీస్ ఆర్ ఫ్రమ్ హూమ్ ఐ ఫాలో టు దోస్ హూ ఫాలో మీ. అంటే ఇది గురు పరంపరని చెప్తూ ఇక్కడ మాస్టర్ గారు ఇచ్చారు. సో ఆయనకి గురువుగారు ప్రసాదించినవి, మరలా ఆయన్ని అనుసరిద్దాం అనుకునే వాళ్ళకి ఆయన ఇస్తున్నటువంటివిగా, అంటే పైకి కనబడే అర్థం. దీంట్లో ఎంత అర్థం ఉంటుందో, అంటే ఈ అర్థం తెలుసుకోగలిగేవి చెప్పుకోగలిగేవి కాదని ముందే అన్నాను మంత్రాలు లాంటివని. పైకి కనిపించి మనకు అర్థమయ్యే లాంటివిగా కొన్ని వాక్యాలు ఉంటాయి, వాటిని చెప్పుకున్నాం అంతే. అలాగే ఇందులో స్పిరిచువల్ ఎస్ట్రాలజీ పుస్తకంలో కూడా ప్రీఫేస్లో ఉంటుంది ఇది. దీస్ ఆర్ ఫ్రమ్ హయ్యర్ సర్కిల్స్, దీస్ ఆర్ ఫ్రమ్ హూమ్ ఐ ఫాలో టు దోస్ హూ ఫాలో మీ. స్పిరిచువల్ ఎస్ట్రాలజీ, స్పిరిచువల్ సైకాలజీ కూడా ఆల్బర్ట్ శశిగర్ అనే ఆయన ప్రోద్బలంతో ఆయన ఇన్వైట్ చేసినప్పుడు వచ్చినవి. ఇది కూడా చెప్పుకోవాలి, రెండు పుస్తకాల్లో కూడా వాటిలో ప్రీఫేస్లో రాశారు మాస్టర్ గారు. ఒకటి ఆల్బర్ట్ శశి గారు ఆయన్ని నీలగిరీస్కి ఇన్వైట్ చేసినప్పుడు అక్కడ చెప్పినటువంటి క్లాసెస్ వాటిని స్పిరిచువల్ ఎస్ట్రాలజీ అనేటువంటి వాటిగా రావడం, అలాగే స్పిరిచువల్ సైకాలజీ అనేటువంటిది ఆల్బర్ట్ శశి గారు విశాఖపట్నం వచ్చినప్పుడు అక్కడ జరిగినటువంటివి అన్నీ కూడా స్పిరిచువల్ సైకాలజీ అనే నోట్స్ కింద రావడం. ఈ రెండు అంటే మన ఐసిస్ అండ్ వీళ్ళు సీక్రెట్ డాక్టర్ లాంటివి, ఈ రెండు అనిపిస్తుంది సేమ్. అందులో ప్రత్యేకంగా స్పిరిచువల్ ఆస్ట్రాలజీ ఇంట్రొడక్షన్లో కూడా మాస్టర్ గారు ఇచ్చారు, బ్లావెట్స్కి గారు ఇచ్చిన వర్క్ తాలూకా కంటిన్యూషన్, వాటిలో బిట్వీన్ ద లైన్స్ ఆఫ్ సీక్రెట్ డాక్టర్ని అర్థం కావాలంటే స్పిరిచువల్ ఆస్ట్రాలజీ చదువుకోవాలని కూడా అందులో ఇచ్చారు పరిపూర్వకంగా, బిట్వీన్ ద లైన్స్ తెలుసుకోవాలని. అలాగే ఇందాక మనం అకల్ట్ కీబోర్డ్ అని చెప్పి ఇందులో మాస్టర్ గారు కలర్స్ గురించి, నెంబర్స్ గురించి, వాటి గురించి, అంటే వాటిని ధ్యానం చేయడం వల్ల మన చైతన్యం, ఎవల్యూషన్ ఆఫ్ కాన్షియస్నెస్ ఎలా జరుగుతుంది అని ఇచ్చారని చెప్పాం కదా. ఇందులో కొన్ని మెడిటేషన్స్ చూస్తుంటే మనకి ఎగ్జాంపుల్ కింద మెడిటేషన్ 21లో ఫ్రమ్ స్లీప్ టు డార్క్నెస్, ఫ్రమ్ డార్క్నెస్ టు నో కలర్, ఫ్రమ్ నో కలర్ టు బ్రిలియంట్ బ్లూ, ఫ్రమ్ బ్రిలియంట్ బ్లూ టు బ్రిలియన్స్ ప్యూర్, ఫ్రమ్ బ్రిలియన్స్ ప్యూర్ టు వన్ కలర్, ఫ్రమ్ వన్ కలర్ టు త్రీ, ఫ్రమ్ త్రీ టు ఫోర్, ఫ్రమ్ త్రీ అండ్ ఫోర్ టు సెవెన్, ఫ్రమ్ త్రీ టైమ్స్ ఫోర్ టు 12, ఫ్రమ్ 12 టు 24, టు 48, 49, టు 98, టు 100, టు 1000 అండ్ ఎ సిరీస్ ఆఫ్ జీరోస్ టు లీడ్ అగైన్ ఇన్ టు ద వన్ గ్రేట్ జీరో, ద వరల్డ్ గోస్ టు స్లీప్.
ఇందులో మొత్తం క్రియేషన్ తాలూకు రహస్యాలు అన్నీ కూడా ఇమిడి ఉన్నాయని చెప్తారు మాస్టర్ గారు. అంటే నిద్రాణమైన స్థితి నుంచి చీకటి, ఆ చీకటి నుంచి మళ్ళీ సృష్టి మొత్తం రావడం, సృష్టి మొత్తం కూడా అయ్యాక మళ్ళీ అది చీకటిలోకి వెళ్ళడం, అంటే ఒక సైకిల్ మొత్తం కూడా ఈ మెడిటేషన్లో ఇచ్చారని, మొత్తం ఈ సృష్టి తాలూకు రహస్యం అంతా కూడా నెంబర్స్ రూపంలో, ఈ కలర్ రూపంలో, ఈ ఇచ్చిన సంకేతాల్లో మొత్తం అదంతా ఎక్స్ప్లెయిన్ చేస్తుందని చెప్తారు. అలాగే 23 చూస్తే కనుక ఇందులో క్రియేషన్ వాజ్ ప్లాన్డ్ బిఫోర్ యూ కేమ్, యూ కెన్ ప్లాన్ ఫర్ యువర్ సెల్ఫ్ లైక్ ద ప్లాన్ ఆఫ్ ద క్రియేషన్. క్రియేషన్ ఈజ్ ఫర్ ఆల్, యు ఆర్ వన్ అమాంగ్ ద మెనీ. ద ప్లాన్ ఆఫ్ ఆల్ ఈజ్ వర్క్, ద ప్లాన్ ఆఫ్ వన్ ఈజ్ ఫేట్. ఫేట్ ఫర్ వర్క్ ఈజ్ రిచువల్, వర్క్ ఫర్ ఫేట్ ఈజ్ హెరసీ. సో ఇందులో ఈ సృష్టి మనం రాకముందే వచ్చింది. సో ఈ సృష్టి ఎలాగైతే జరుగుతుందో ఆ ప్లాన్కి అనుగుణంగా మన ప్లాన్ ఉండాలి. అంటే మనకి సాయంత్రం ఇన్వొకేషన్లో చెప్పుకుంటాం చూడండి, మాస్టర్ గారు ఇచ్చింది, లెట్ మై ప్లాన్ బీ ఎన్ ఎపిటోమ్ ఆఫ్ ద డివైన్ ప్లాన్ అని మనం రోజు చదువుకుంటుంటాం. సో ఈ క్రియేషన్ అనేది, సృష్టి అనేది మనం పుట్టకముందు ఎప్పుడో ఉంది. ఈ సృష్టి మనం దీనిలో భాగంగా దిగి వచ్చాం. సో ఈ సృష్టి ఎలా జరుగుతుందో ఆ ధర్మానికి అనుగుణంగా మనం ప్లాన్ చేసుకోవాలి. మనకి పురుష సూక్తంలో కూడా వస్తుంది, దేవతలు ఈ సృష్టి ఎలా చేస్తున్నారట అంటే యథాపూర్వే, అంటే ఇంతకుముందు ఎలా చేస్తున్నారో అలా చేశారట. సో ఇందులో కొత్తగా వేరే రకంగా చేద్దాం అనేది ఉండదన్నమాట. మాస్టర్ గారు మనకి ఎగ్జాంపుల్ చెప్తూ ఉంటారు. సో ఇప్పుడు 2 రెండ్లు అంటే 4 అవుతుంది, కానీ కొత్తగా ఏదో రాద్దాం అనుకుంటే అది తప్పు అవుతుంది. సో 2 రెండ్లు అనేది ఎవరైనా 4 అని రాసుకోవాల్సిందే. సో ధర్మానికి అనుగుణంగానే రాసుకోవాలి తప్ప ప్రత్యేకంగా నేనేదో అనుకున్నప్పుడు అది జరగదు అన్నమాట. సో ఇది ప్లాన్ ఆఫ్ ఆల్ ఈజ్ వర్క్, ప్లాన్ ఆఫ్ వన్ ఈజ్ ఫేట్. సో ఈ సృష్టి కర్మకి అనుగుణంగా మన కర్మ, మనం చేసే పని ఉంటే కనుక మనకి కర్మఫలం అనేది అంటకుండా ఉంటుందన్నమాట, లేకపోతే కర్మఫలం అంటుతుంది. దీనికి ఎగ్జాంపుల్గా ఏంటంటే ఇప్పుడు మనకి ఈ సృష్టి జరుగుతున్నప్పుడు ఎంతోమంది దేవతలు వాళ్ళ వాళ్ళ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు. అంటే మనలో వాయు అలాగే అగ్ని, వీళ్ళందరూ కూడా వాళ్ళ వాళ్ళ కార్యక్రమాలు మన శరీరంలోనూ అలాగే బాహ్యమైన సృష్టిలోనూ కూడా వాళ్ళ వాళ్ళ పనులు వాళ్ళు చేస్తూనే ఉన్నారు కదా. మరి వాళ్ళ కర్మఫలం అంటుతుందా? అంటదు. ఎందుకంటే వాళ్ళు ఈ సృష్టి ధర్మానికి అనుగుణంగా చేయాల్సింది చేస్తున్నారు తప్ప వాళ్ళ కోసం అంటూ వాళ్ళు ఏది చెయ్యట్లే. అలాగే మాస్టర్స్ కూడా వాళ్ళు కంటిన్యూస్గా పనిచేస్తూనే ఉంటారు కదా. ఇప్పుడు నారదుడు, సనత్కుమారుడు, సనస్సుజాతులు వీళ్ళందరూ కానీ, మాస్టర్స్ కానీ, వాళ్ళు నిత్యం ఈ సృష్టి కోసం, దీని బాగు కోసం పనిచేస్తూనే ఉన్నారు కదా. వాళ్ళు పని ఆపేసి కూర్చుని కర్మఫలం అంటకపోవడం కాదు కదా, ఆ కర్మ చేస్తూ ఫలితం అంటకుండా, అంటే అందరికోసం వాళ్ళు చేయడం, యజ్ఞంలా చేయడం చేస్తూ ఉన్నారు కాబట్టి కర్మఫలం అంటకుండా కర్మ చేయడం, ఆ నేర్పరితనం గురించి ఇందులో చెప్తున్నారన్నమాట. ఫేట్ ఫర్ వర్క్ ఈజ్ రిచువల్, వర్క్ ఫర్ ఫేట్ ఈజ్ హెరిసీ. సో ఇందులో మాస్టర్ గారు దాని గురించి చెప్పారు. అలాగే ఇందాక మనం చెప్పుకున్నాం ఆహారం వీటి విషయంలో తీసుకోవాల్సిన వాటి గురించి, మెడిటేషన్ 26లో ఉంటుంది, క్యూర్ ఎర్త్ బై ఫుడ్, క్యూర్ వాటర్ బై డ్రింక్, క్యూర్ ఫైర్ బై హీట్, క్యూర్ ఎయిర్ బై బ్రెత్, క్యూర్ సౌండ్ బై థాట్, క్యూర్ మైండ్ బై ట్రూత్, క్యూర్ ఈజ్ కంప్లీట్. అంటే ఇందులో పృథ్వీతత్వము, జలతత్వము, అగ్నితత్వము, వాయుతత్వము, అలాగే సౌండ్ అనేది ఆకాశతత్వము, అలాగే మైండ్. సో వీటితోటి క్యూర్ కంప్లీట్, అంటే వాటిలో మనం పాటించాల్సిన నియమాలను పాటిస్తూ చేసినప్పుడు క్యూర్ ఈజ్ కంప్లీట్ అని లాస్ట్లో ఇదొక మెడిటేషన్ కింద ఇచ్చారన్నమాట. అలాగే మెడిటేషన్ 25లో, ఇన్ హిజ్ నేమ్ వీ లివ్, ఇన్ హిజ్ టెంపుల్ వీ లివ్, ఇన్ హిమ్ వెరీలీ వీ లివ్, అంటిల్ హీ ఓపెన్స్ హిజ్ ఐనెస్. సో ఇన్ హిజ్ నేమ్ హీ లివ్స్, ఇన్ హిజ్ టెంపుల్ హీ లివ్స్,
ఇన్ హిమ్ వెరీలీ హీ లివ్స్ యాజ్ హీ ఓపెన్స్ హిజ్ ఐనస్. ఇన్ ద మీన్ వైల్ లెట్ అస్ వెయిట్, లెట్ అస్ లుక్ టు హిమ్ అండ్ నాట్ టు ఈచ్ అదర్. లెట్ అస్ కాల్ హిమ్ ఇన్ ఆల్ టు ఫైండ్ ఆల్ ఇన్ హిమ్. వెన్ ద లైఫ్ ఈజ్ ఎ కార్ ఫెస్టివల్ అండ్ నాట్ ఎ వార్ ఫెస్టివల్. సో ఇందులో మనకి ఆత్మజ్ఞానం అనేటువంటిది కలిగే వరకు మనం జీవిస్తున్నాము అని అనుకుంటూ ఉంటాం కదా, ఆ తర్వాత ఆ భగవంతుడిది ఆత్మజ్ఞానం కలిగిన తర్వాత ఉండే స్థితిని రెండో సెట్లో చెప్పారు. ఇన్ హిజ్ నేమ్ హీ లివ్స్, ఆయనే జీవించేది అనే అనుభవం వస్తుంది. అప్పుడు ఈ శరీరమే దేవాలయం అయ్యి ఆయనే ఇందులో ఉన్న విగ్రహంగా ఉంటాడు అని చెప్పి ఇందులో ఇస్తున్నారు. అది జరిగే వరకు ఏం చేయాలట, లెట్ అస్ వెయిట్, వెయిట్ చేయాలి. లెట్ అస్ లుక్ టు హిమ్ అండ్ నాట్ టు ఈచ్ అదర్. మనలో మన ఇంకొకరిని అనే వాళ్ళని కాకుండా అంతర్యామినే చూస్తూ ఉండడమే చేయాలి అప్పటి వరకు. లెట్ అస్ కాల్ హిమ్ ఇన్ ఆల్, అందరిని ఎవరిని పిలిచినా సరే ఆయన్నే పిలుస్తున్నట్టుగా చేయాలి. అప్పుడు జీవితమే రథయాత్ర అవుతుంది అని చెప్పి ఇచ్చారు ఇందులో. సో అలాగే దీని తర్వాత మెడిటేషన్స్ తర్వాత మనకి చివరిలో జోడియాక్ మెడిటేషన్స్ అనేవి కూడా ఇచ్చారు. అంటే మన రాశి చక్రంలో సో సూర్యుడు ఒక్కొక్క రాశిలో పయనిస్తున్నప్పుడు మనం ఆ నెలలో చేసుకోవాల్సినటువంటి ధ్యానాలని ఋగ్వేదంలో మంత్రాల నుంచి తీసి ఇచ్చారు మాస్టర్ గారు. ఋగ్వేదంలో సో ఇక్కడ మనకి వీల్ ఆఫ్ లిబరేషన్ అనే పుస్తకంలో మనకి చివరి ఇచ్చారన్నమాట. సో మనకి ఆస్ట్రాలజీ తాలూకా పర్పస్ ఏమిటి అనేటువంటిది, రియల్ పర్పస్ ఆఫ్ ఆస్ట్రాలజీ అంటే మాస్టర్ గారు ప్రిడిక్షన్ కాదు, చైతన్యం విప్పారడం, ఎవల్యూషన్ ఆఫ్ కాన్షియస్నెస్ కోసం దీన్ని జోడియాక్ అనే దానిని మనం ఉపయోగించుకోవడం, అంటే అదొక తాళపు చెవి కింద ఉపయోగించుకోవడం అనేది మాస్టర్ గారు మనకి ప్రసాదించారు. దాంట్లో భాగంగానే ఈ వీల్ ఆఫ్ లిబరేషన్ అనేటువంటిది మనకి రాశి ధ్యానములు అనేటువంటివి ఇచ్చారు. ఈ రాశి ధ్యానములు మకర రాశి నుంచి మొదలయ్యి ఉంటాయి మనకి. సో ఈ మకరం అనేటువంటిది డిసెంబర్ 22వ తారీఖు, అంటే దేవతలకి సూర్యోదయం అయ్యే రోజు అన్నమాట. సో లాంగెస్ట్ నైట్ అంటారు డిసెంబర్ 22ని. ఆ రోజు నుంచి పొగలు పెరగడం, రాత్రి తగ్గడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. సో ఆ మకర రాశి దేవతల సూర్యోదయం అనే దాని దగ్గర నుంచి మనకి ఇచ్చారు అది, ఆ చక్రం అనేటువంటిది ధ్యానాన్ని ప్రసాదించారు. దీంట్లో కూడా మనకి మంత్రాలు మాస్టర్ గారు కొన్ని ఎక్స్ప్లెయిన్ చేశారు వేద సూక్తాల్లో ఇచ్చినటువంటిది. ఉదాహరణకి వృషభ రాశి ధ్యానం అనే ఉంది చూడండి, దాంట్లో చత్వారి శృంగ త్రయోస్య పాద ద్వే శీర్షే సప్తహస్తాసో అస్య త్రిధాబద్ధో వృషభో రోరవీతి మహోదేవో మత్స్యాగం ఆవివేశ అని ఇచ్చారు. ఒక ఎద్దుకి నాలుగు కొమ్ములు ఉంటాయట, దానికి మూడు పాదాలు ఉంటాయట, రెండు తలలు, చేతులు ఏడు. ఈ ఎద్దు మూడు రకాలుగా మూడు విధములుగా కట్టుబడి రంకివేయుచున్నది. ఈ విధముగా మహాదేవుడు అని దివ్యమైన వెలుగు మర్చిలలోనికి ప్రవేశించను అని ఇచ్చారు. ఎంత విచిత్రమైన జంతువులా ఉంది చూడండి, నాలుగు కొమ్ములు ఉన్నాయట, మూడు పాదాలు ఉన్నాయట, రెండు తలలు ఉన్నాయట, ఏడు చేతులు ఉన్నాయట. సో ఇది మన వాక్కు అనే దానికి సింబాలిక్గా ఇచ్చారన్నమాట. ఈ నాలుగు కొమ్ములు ఏంటంటే మన అటరెన్స్కు ఉన్న నాలుగు పరా, పశ్యంతి, మధ్యమ, వైఖరి అని అంటాం కదా, మన వాక్కు వచ్చేది నాలుగు స్థాయిల్లో. ఆ నాలుగు స్థాయిలు ఈ వృషభానికి నాలుగు కొమ్ములుగా చెప్పారన్నమాట. అలాగే మూడు పాదాలు అన్నారు, అంటే మూడు స్థాయిల్లో మనం ఏదైతే ఉచ్చరిస్తే వాటిని మూడు పాదాలుగా ఇచ్చారు. అలాగే దీనికి రెండు తలలు ఉన్నాయని ఇచ్చారు, ఒక తల ఏమో శబ్దంట, ఇంకో తల ఏమో అర్ధంట. అలాగే దీనికి ఏడు చేతులు ఉన్నాయని ఇచ్చారు. ఏడు చేతులు అంటే ఏడు మ్యూజికల్ స్కేల్స్, అంటే సప్త స్వరాలు, దానికి ఏడు చేతులట. అలాగే మూడు చోట్ల కట్టేసి ఉంచారట దీన్ని. మూడు చోట్ల కట్టేసి ఉంచడం అంటే ఉచ్చరించేవాడు, వినేవాడు, ఉచ్చారణ, ఈ మూడు చోట్ల కట్టుబడి ఉందిట. సో ఇది దీన్ని మనకి మంత్రంగా, వాక్కుని ధ్యానం చేసే మంత్రంగా వృషభం అనే దాంట్లో ఇచ్చారన్నమాట. చత్వారి శృంగ త్రయోస్య పాద ద్వే శీర్షే సప్తహస్తాసో అస్య
త్రిధాబద్ధో వృషభో రోరవీతి మహోదేవో మత్స్యాగం ఆవివేశ. అలాగే దీంట్లో మనకి మహోదేవ సింహరాశి ధ్యానంలో చూడండి. త్రయః కేసిన ఋతుదా విచక్షతే సంవత్సరేవ పతయేక ఏషాం విశ్వమేకో అభిచష్టే శచీభిః ద్రాజిరేగస్య దదృశేన రూపం. కేశములు గల మూడు సింహములు ఋతువుల క్రమమును అనుసరించి పరిభ్రమించుచుండును. వాణిలో ఒకటి సంవత్సరమునందే తనను తాను మలచుకొనుచుండును. రెండవది విశ్వమును తన మెరుపులతో మలచుచుండును. మూడవ దాని భ్రమణ మార్గమే దర్శనీయము కాని దాని ఆకృతి దృశ్యమానము కాదు. ఇది మూడు సింహాల గురించి ఇందులో చెప్తున్నారు. ఇది పురుషోత్తమ రాజయోగంలో వచ్చిన మూడు సింహాలు అనేవి వాటి గురించి, అంటే మనలో ఉన్న శరీరము ప్రాణము లోపల ఉన్న చైతన్యం అనే మూడు స్థాయిల గురించి మూడు సింహాలుగా చెప్పారు. అలాగే దీని తర్వాత ఇందులో గుడ్ లక్ ప్రేయర్స్ అని మన బర్త్డే ప్రకారం మనం చేసుకోవాల్సినటువంటి ధ్యానాలు కూడా ఇచ్చారు. సో ఏ రాశిలో పుట్టిన వాళ్ళు దీంట్లో కొన్ని లైన్స్, కొన్ని వర్డ్స్ లాంటివి ఇచ్చారు మాస్టర్ గారు. ఇది 3 sets of 3 words కింద ఉంటాయన్నమాట, 9 words. సో ఏ రాశిలో పుట్టిన వాళ్ళు ఆ శబ్దాలని ధ్యానం చేయడం ద్వారా వాళ్ళ కాన్షియస్నెస్ ఎక్స్పాండ్ అవుతుందని మాస్టర్ గారు ఇచ్చారు. దీని తర్వాత మిస్టిక్ మంత్రమ్స్ అని మాస్టర్ సివివి గారు ఇచ్చినవి కూడా దీంట్లో పొందుపరుచుకున్నాము. అలాగే హీలింగ్ ప్రేయర్, ఇది కూడా రోజు పొద్దున్న మాస్టర్ గారు ప్రేయర్ తర్వాత చెప్తూ ఉంటారు. సో చివరిగా సువర్ణ సోపానములు అని మన బ్లావెట్స్కి గారు ఇచ్చినవి. అలాగే డిక్లరేషన్ ఆఫ్ యునైటెడ్ లాడ్జ్ ఆఫ్ థియాసఫిస్, ఇది విలియం క్యూ జడ్జ్ అని ఆయన, యునైటెడ్ లాడ్జ్ ఆఫ్ థియాసఫిస్ అంటే ఇది ఇండిపెండెంట్గా, అంటే థియాసఫీ గురించి ఏ సంస్థకి సంబంధం లేకుండా ఎవరైనా సరే ఆ కాజ్ కోసం పనిచేయచ్చు అనేటువంటి ఒక డిక్లరేషను. ఇది ప్రతి శుక్రవారం మాస్టర్ గారు ప్రేయర్ తర్వాత చదువుతూ ఉంటారు. సో దీంతో ఈ పుస్తకం చివరిలో మనం ఇది శుక్రవారం రోజు రోజు సాయంత్రం మాస్టర్ గారు చదువుకునేది ఇచ్చారు. సో ఇలాంటి ఈ పుస్తకంలో ఇచ్చినవి చాలా మటుకు ఏంటంటే మనం అర్థం చేసుకునేవి, అంటే మన బుద్ధితోటి తార్కిక శక్తితోటి అర్థం చేసుకునేవి కాకుండా వాటికి మనం సమర్పణ చెంది ధ్యానం చేసుకునేవి వీటిలో ఉన్నాయన్నమాట. అంటే మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నించినందువల్ల, ఒకళ్ళతో ఒకళ్ళు డిస్కస్ చేసుకున్నందువల్ల, ఎన్ని సంవత్సరాలు డిస్కస్ చేసినా ఇలాంటి పుస్తకాలను డిస్కస్ చేయడం వల్ల ఉపయోగం లేదు. వీటిలో మాస్టర్ గారు ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ని యాజ్ ఇట్ ఈస్గా ఫాలో అవుతూ ఉంటే ఆ వచ్చే మార్పులను మనం గమనించవచ్చు. అంతే తప్ప ఇది చేస్తే ఏమొస్తుంది అని ఎన్ని సంవత్సరాలు మనం ఆలోచించి డిస్కస్ చేసినా సరే వచ్చేది మటుకు ఏమీ ఉండదు. ఎందుకంటే ఒక అన్నం వండుకుని దాన్ని ఎదురుకుండా పెట్టుకుని ఇది తింటే కడుపు నిజంగా నిండుతుందా అని ఆలోచిస్తుంటే కడుపు ఎంత నిండుతుందో, ఈ పుస్తకాన్ని ఎదురుకుండా పెట్టుకుని మనం ఇది చేస్తే నిజంగానే మన చైతన్యం విప్పారుతుందా, నిజంగానే ప్రేయర్ చేస్తే ఈ ఫలితాలు ఉంటాయా, ఏం జరుగుతుంది అని ఎంత డిస్కస్ చేసినా, ఎన్ని సంవత్సరాలు డిస్కస్ చేసినా దానివల్ల ఏమీ ఉపయోగం ఉండలేదు. దీంట్లో అంటే మాస్టర్ గారు ఏం చేయొచ్చు అనేది ఇచ్చిన దాన్ని సూటిగా చేస్తూ ఉంటే రావాల్సినటువంటివి ఆటోమేటిక్గా వస్తాయి. సో మనం మాస్టర్ గారు ఇచ్చిన మార్గంలో ఈ ధ్యానములు అనేటువంటివి చేసుకుంటూ తరిద్దాం. వాసుదేవ. ఓకే, 10 minutes. అలాగే మాస్టర్ గారు ఇచ్చిన ప్రిసెప్ట్స్ లాంటివి కూడా ఒకటి చదువుకుందాం అన్నారు. సో ఇందులో మాస్టర్ గారు ఇచ్చిన ఒక ప్రిసెప్ట్, లవ్ గుడ్, డోంట్ హేట్ ఈవిల్, ఎంబ్రేస్ యువర్ హయ్యర్ నేచర్, డోంట్ ఫైట్ యువర్ లోయర్ నేచర్.
సో ఇందులో మనలో ఉన్నటువంటి మంచిని పెంపొందించుకోవడం, అలాగే చెడ్డ గుణాలతోటి యుద్ధం చేయక్కర్లేదుట. మంచిని పెంపొందించుకుంటూ ఉంటే ఆటోమేటిక్గా చెడ్డ గుణాలకి ప్లేస్ లేకుండా అయిపోతుంది కదా. అంటే ఇప్పుడు చీకటి ఉందనుకోండి, చీకటి పోవాలని ఎంతసేపు అనుకున్నా చీకటి పోదు. లైట్ ఆన్ చేసిన వెంటనే చీకటే ఉండదు. అలాగే మనం మంచిని ప్రేమించి మంచిని పెంపొందించుకుంటూ ఉన్నప్పుడు మనలో ఉన్న చెడ్డ గుణాలని ప్రత్యేకంగా నేను ఇవి తొలగించుకోవాలి అని అనుకోవాల్సిన అవసరం లేకుండా ఆటోమేటిక్గా ఆ పరివర్తన అనేది వస్తుంది. ఎంబ్రేస్ యువర్ హయ్యర్ నేచర్, డోంట్ ఫైట్ యువర్ లోయర్ నేచర్. అంటే మనం యుద్ధం చేయక్కర్లా వాటితోటి. మన కోపం పోవాలి, అయ్యో కోపం వస్తుంది అనుకోకుండా ప్రేమించడం నేర్చుకుంటే సరిపోతుంది. ఇఫ్ యు హేట్ అదర్స్ యు హేట్ గాడ్స్ చిల్డ్రన్ అండ్ యు ప్రూవ్ యువర్ సెల్ఫ్ వర్త్లెస్ టు బి వన్ అమాంగ్ దెమ్. ఈ అదర్స్ అంటే ఏంటి? ఇప్పుడు ఇందాక నుంచి మనం చెప్పుకుంటున్నది ఏంటంటే ఈ అదర్స్ అనేటువంటిది పూర్తిగా పోవాలనే కదా మనం చేసేటువంటిది అంతా కూడా. అంటే అందరిలో ఉన్నది ఒకే తత్వము, ఒకే అంతర్యామి అని మనం ఆ అనుభూతి పొందడం కోసమే ఇదంతా చేస్తున్నది. సో ఇప్పుడు అదర్స్ అనేది మన భావనలోంచి పూర్తిగా పోవాలి. అదర్స్ ఇంకొకళ్ళు అని మనకు అనిపించినప్పుడు కూడా ద్వేషించకూడదు. అలా ద్వేషించినప్పుడు యు ప్రూవ్ యువర్ సెల్ఫ్ వర్త్లెస్ టు బి వన్ అమాంగ్ దెమ్. అంటే భగవంతుడు ప్రేమతోనే కదా, ఆయన ప్రేమతోటే మనం జీవించున్నాం. ఇందాక కూడా మనం చెప్పుకున్నాం, మనం జీవిస్తున్నది మన వల్ల కాదు. ఈ శరీరం కానీ, మన తెలివితేటలు కానీ, మన బుద్ధి కానీ, మనం మాట్లాడుతున్న మాట కానీ, ఇదంతా కూడా భగవత్ ప్రసాదం అని మనం ఎప్పుడూ గుర్తుంచుకుంటే మనలాగే వాళ్ళు కూడా భగవంతుడి నుంచే సృష్టించబడ్డారు, మనందరం ఒక దగ్గర నుంచే, మన సోర్స్ అంతా ఒకటే అని గుర్తున్నప్పుడు మనం ఇంకొకరిని ద్వేషించడం అనేది ఉండదు, అందరినీ కూడా ప్రేమించడం అనేదే సహజంగా వస్తుంది. అలాగే నెక్స్ట్, డోంట్ లిజన్ టు వాట్ ద వరల్డ్ సేస్, లిజన్ టు వాట్ ఇట్ వాంట్స్, లిజన్ టు ఇట్స్ హార్ట్ అండ్ నాట్ ఇట్స్ టంగ్. ఇట్స్ టంగ్ కన్ఫ్యూజెస్ యూ, ఇట్స్ హార్ట్ షోస్ యు ద వే అండ్ ట్రంపెట్స్ ది గాస్పెల్. ప్రపంచం ఏది అంటోంది అనేది కాకుండా ఏది కావాలి ప్రపంచానికి అనేది వినమంటున్నారు. సో లిజన్ టు ఇట్స్ హార్ట్ అండ్ నాట్ ఇట్స్ టంగ్. ఇట్స్ టంగ్ కన్ఫ్యూజెస్ యూ, ఇట్స్ హార్ట్ షోస్ యు ద వే అండ్ ట్రంపెట్స్ ది గాస్పెల్. సో హృదయం అనేటువంటి కనెక్షన్ ఉన్నప్పుడు అన్నిట్లోనూ ఉండేది ఒకటే కాబట్టి ఆ గాస్పెల్ అనేటువంటిది మనకు వ్యక్తం అవుతుంది. వన్ హూ నోస్ వాట్ ఈజ్ గ్రేట్ ఈజ్ ఎ స్కాలర్, వన్ హూ డస్ వాట్ ఈజ్ గ్రేట్ ఈజ్ ఎ గ్రేట్ మ్యాన్. సో ఏది గొప్పదో తెలిసిన వాడు పండితుడు అవుతాడట. వన్ హూ డస్ వాట్ ఈజ్ గ్రేట్ అంటే ఈ గొప్ప గొప్ప విషయాలు తెలియడం వల్ల పాండిత్యం మాత్రం లభిస్తుంది. పాండిత్యం లభించడం వల్ల ఏమీ ఉపయోగం లేదు. ఇప్పుడు ఇందాక మనం చెప్పుకున్నాం కదా, అన్నం వండడం ఎలాగో తెలిస్తే ఆకలి తీరుతుందా? తీరదు కదా, వండుకుని తింటేనే ఆకలి తీరుతుంది. సో అలాగా పాండిత్యం అనేది, వన్ హూ నోస్ వాట్ ఈజ్ గ్రేట్ అంటే గొప్ప గొప్ప విషయాలు తెలిసిన వాడు పండితుడు, ఆ విషయాలను ఆచరించిన వాడు నిజంగా మంచివాడు. ద టెస్ట్ ఆఫ్ ఎ గుడ్ యాక్ట్ ఈజ్ ఇట్స్ గుడ్నెస్ వెన్ యాక్టెడ్, ఇట్ ఈస్ నాట్ ద ఒపీనియన్ ఆఫ్ కంట్రీస్ అండ్ సెంచురీస్. సో మంచి పని అనేటువంటిది దానికి టెస్ట్ ఏంటంటే దానివల్ల ఎంత మంచి జరిగిందనే తప్ప ఇంకొకళ్ళు ఈ ప్రపంచం ఏమనుకుంటుంది, ఇంతకుముందు ఏమనుకున్నారు, ఆ తర్వాత ఏమనుకుంటున్నారు అనేది కాదు. ఈ సమయానికి అది ఎంత మంచి చేస్తుంది అవతల వాడికి అనేటువంటిదే ఆ మంచిదా కాదా అనే దానికి టెస్ట్. అలాగే ఇంకొకటి చదువుకుందాము. నాన్ అటాచ్మెంట్ ఈజ్ మెంటల్ అండ్ నెవర్ ఫిజికల్. వైరాగ్యం అనేటువంటిది మానసికమైన తప్ప భౌతికమైనది కాదు. బీ కేర్ఫుల్ నాట్ టు అబాండన్, అవాయిడ్, ఎవేడ్, హర్ట్ ఆర్ అండర్ ఎస్టిమేట్ ఎనీ వన్ ఇన్ ద నేమ్ ఆఫ్ నాన్ అటాచ్. నాకు వైరాగ్యం వచ్చేసింది అనే నెపంతో ఎవరిని వదిలేయడం, బాధ పెట్టడం,
హర్ట్ చేయడం, ఎవరిని అండర్ ఎస్టిమేట్ చేయడం చేయకూడదు అన్నారు. రిమెంబర్ దట్ ద యాటిట్యూడ్ ఆఫ్ ఇన్క్లూజన్ త్రూ లవ్ అండ్ సింపతి ఈజ్ ద ఓన్లీ కీ దట్ ఓపెన్స్ ద గేట్స్ ఆఫ్ లిబరేషన్. అంటే అందరము ఒకటే, అందరము ఒకే తత్వం యొక్క వివిధ స్వరూపాలు అనేది ఆ ప్రేమతత్వము ఉన్నప్పుడే మోక్షద్వారములు అనేవి తెరవబడతాయి అని చెప్తున్నారు. ఇందాక మనకి చెప్పిన కథలో కూడా మనకు ఒక ఎగ్జాంపుల్ చెప్పారు నారద మహర్షిది. నాకు ఆయన ఆ మహాత్ములు అందరి దగ్గర కూడా ఆ విద్య ఉపదేశం పొందాక తల్లిని ఎలాగైతే వదిలేసి వెళ్ళిపోకుండా, అంటే నాకు వైరాగ్యం వచ్చేసింది అని చెప్పి ఆవిడ వదిలేసి వెళ్ళిపోకుండా ఆవిడ చివరి వరకు తల్లికి సేవ చేస్తూ ఉన్నాడో నారద మహర్షి. ఆ ఎగ్జాంపుల్ దానికి సంబంధించిన సెంటెన్స్ ఇక్కడ మనం చదువుకున్నది. రిమెంబర్ దట్ ద యాటిట్యూడ్ ఆఫ్ ఇన్క్లూజన్ త్రూ లవ్ అండ్ సింపతి. సో ఈ ప్రేమతత్వం అనే దాని ద్వారా మాత్రమే మోక్షద్వారములు అనే దానికి తాళపు చెవి పరమ ప్రేమ అనేటువంటిది చెప్తున్నారు మాస్టర్ గారు మనకి దీంట్లో వాస్తవం.